సంవత్సర కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రజలందరికీ అధికారులకి సంధు గోపి ఆలపాక శేషమ్మ అందరబోయిన చెన్నయ్య మస్తానమ్మ అతపాక సుబ్బమ్మ మాచిరెడ్డి లావణ్య నిలపూరు రమణమ్మ బదనాపూరి సుబ్బరత్నమ్మ కూర్చుంటాయని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్ కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అసంపూర్తిగా మాకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు ఉంది, అసంపూర్తిగా మా వీధికి సంబంధించినటువంటి డ్రైన్ ఉంది అనేటువంటి మాట వినిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్లు ప్రతి దగ్గర వేస్తాం. డ్రైన్లు ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే ప్రతి దగ్గర డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాబట్టి గ్రామాలకు సంబంధించినటువంటి పెన్షన్లు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు, అమోడ్ లాంటి కార్యక్రమాలు, ఇక మామూలుగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, వాహన విద్య 15 రూపాయలు ఇచ్చాం, నేతల నేతలు పెడితే 24,000 రూపాయలు ఇచ్చాం, మత్స్యకారులకు వేట పుచ్చ సమయంలో 7,000 రూపాయలు కూడా వేస్తే 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు అదేవిధంగా దత్తులకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు, నాయ బ్రాహ్మణులకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు, సత్యులకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి వ్యవస్థలో ఎవరికైతే చెప్పాడో అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేసాం. ఈరోజు అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో చెప్పినటువంటి అన్ని చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో మిగిలిపోయినటువంటి అభివృద్ది కార్యక్రమాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, రైళ్ల నిర్మాణం, త్రాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, వాటితో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనాలు, మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ పాఠశాలకు సంబంధించి 4-7 కార్యక్రమం కింద ఎటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ స్కూల్ రూపురేఖలు మారిపోయి పిల్లలందరూ కూడా సంతోషంగా, తల్లిదండ్రులు కూడా ఆనందంగా మన పిల్లలు సత్కార పండుగలు పంపించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ప్రైవేట్ పాఠశాలల కన్నా దీటుగా, కార్పొరేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఈరోజు సహకారీ పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేయడం. కాబట్టి అంగన్వాడి భవనాలు కానీ, మీకు అవసరమైనటువంటి మీ గ్రామాల్లో మీరు పొలాలకు వెళ్లాల్సినటువంటి రోడ్లు కానీ, లేదా స్మశానాలు కానీ సుదీర్ ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు కోరుకుంటారో వాళ్ళకి వెళ్లాల్సినటువంటి రోడ్లు కానీ, వీళ్ళన్నింటితో పాటు గ్రామంలో ఎక్కడైనా అవసరమైతే ఎస్సీ ఎస్టీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ, పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైనా గ్రామానికి వస్తే వ్యక్తిగత సమస్య మీద అర్జీ తీసుకుని రావాల్సిందే తప్ప ఎక్కడ కూడా అయ్యా మాకు సమస్య ఉంది గ్రామానికి సంబంధించి ఒక్క అర్జీ కూడా కనిపించకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు అందుకే చెప్పాం, నారాబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకోలేదు, వీళ్ళ స్థలాలు వీళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పాం. అందులో భాగంగా అయ్యా ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అంటే ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఈరోజు అందుకనే ప్రాధాన్యంగా మొదటి ప్రాధాన్యత కింద ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. కాబట్టి ఎంఆర్ఓ గారికి మరలా చెప్తున్నా, గ్రామానికి సంబంధించి ఎక్కడైనా సరే మీరందరూ కలిసి ఏ ప్రాంతంలో కోరుకుంటే ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి ఎస్సీలో ఎస్సీలో దళితులో లేదా పాప వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా కొద్దిపాటి పొలాన్ని చేసుకుంటూ ఉంటే ఆ పొలానికి సంబంధించి మీరు వాళ్ళ దగ్గర తీసుకోకండి, అవసరం అనుకుంటే ఎక్కడైనా భూమి కొనుగోలు చేసేనా ఇస్తామని అనుకున్నాం. ఎవరైనా బడాబాబులుగా ఉండేటువంటి వ్యక్తులు, 20 ఎకరాలు 25 ఎకరాలు ఆసాములుగా ఉండేటువంటి వ్యక్తి 5 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని ఉంటే వాటిని మాత్రం విడుదల చేసి పేదవాడికి దాని జాగా ఇచ్చేదానికి ఆలోచన చేయండి తప్ప పాపం దళితుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి గతంలో నేను వచ్చినప్పుడు ప్రతిపక్షం శాసనసభ్యుడిగా ఉన్నాను, ఎలా కూడా అధికారులు వచ్చేవాళ్ళు కాదు, పాప ప్రజలు వచ్చే సమస్యలు అడిగేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ చెప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను శాసనసభ్యుడిని అయితే మీ గ్రామాలకు అధికారులను తీసుకుని వస్తా, మీ ముందొచ్చి మీకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తాం, అంతే తప్ప వాటిని వాయిదా వేసేటువంటి పద్ధతి కానీ వాయిదా వేసేటువంటి అలవాటు కానీ నా
అనేక సందర్భాల్లో చెప్పాను. దాని కట్టుబడి ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో గతంలో ఎంతమంది అయితే మాకు సంబంధించినటువంటి 68 ఏళ్లకు సంబంధించి అయ్యా మాకు పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పిన కోరడం జరిగింది. ఆ 68 ఏళ్లు నమోదు చేస్తే ఈరోజు దాదాపుగా ఇప్పటికే 18-13 ఇళ్లు ఇప్పటికే అధికారులు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ పేరుతో హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చివేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఏ గారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ మీకు ఆ 13కు సంబంధించినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ కావాలి అంటే వాటికి సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోండి. లేదనుకుంటే ఎమ్మార్వో గారైనా వాటికి సంబంధించినటువంటి నకలు మీకు అందజేస్తాడు. ఆ 13 మంది ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఏదైనా అర్హత కలిగినటువంటి అయితే ఒకరో అర్హత మిగిలిపోతే మీకు సంబంధించి కూడా ఏడ స్థలాలకు సంబంధించినటువంటి పట్టా అందజేసేటువంటి బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రాబోయే ఉగాది కల ఏడ స్థలాలకు సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి మీకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా అందజేయడం నా బాధ్యత అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించి మనం అనుకున్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలని, ఈ సమాజంలో ఉండేటువంటి కనీస అవసరాలని తీర్చడం నా ప్రధానమైనటువంటి కర్తవ్యం బాధ్యత అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించి పాపం సోదరుడు